హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అంటే చదువుకున్నటువంటి పిల్లలు, హై స్కూల్ పిల్లలు ఒక చాటుగా వెళ్ళి సిగరెట్లు తాగడము చేస్తున్నారు. ఆ న్యూస్ అనేది చాలా గ్రూపుల్లో వైరల్ అవుతూ తిరుగుతుంది. మరి అలాగే చాలామంది పిల్లలైతే మద్యం సేవిస్తున్నారు హై స్కూల్ లెవెల్లోనే, ఇంకొంతమంది పిల్లలు అయితే ఏకంగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వీటన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఎప్పటికప్పుడే వస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్త పడడం లేదు. పిల్లల్ని హెచ్చరివిడిగా వదిలేస్తున్నారు, వాళ్ళు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇచ్చేస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులకు పిల్లల మీద పిచ్చి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ, ఎక్కువ ప్రేమ లేదడితే అదే ఇచ్చేయడం. అలాగే నమ్మకం ఉండొచ్చు కానీ అమిత నమ్మకం ఉండకూడదు. పిల్లల్ని ఒక పక్క వాళ్ళ వయసు ప్రభావం వల్ల రకరకాల తప్పులు చేదు అనిపిస్తుంటుంది, కాబట్టి ఒక పక్క అనుమానిస్తూనే ఉండాలి. మరి క్రమశిక్షణలో పెడదామని అంటే ఉపాధ్యాయులని కనీసం వాళ్ళ ఒంటి మీద కనీసం ఒక దెబ్బ వేయనివ్వడం లేదు సరి కదా, వాళ్ళకు ఒక మాట కూడా అననివ్వడం లేదు. అలాంటి ఒక సందర్భం ఒకసారి చూద్దాం. ఈ మధ్యన ఒక హెడ్ మాస్టర్ స్కూల్ యొక్క కాంపౌండ్ వాళ్ళని పాడు చేసినటువంటి పిల్లల్ని మందలిస్తే ఆ హెడ్ మాస్టర్ మీదకి ఒక పిల్లల తండ్రి వెళ్ళి తిరగబడి ఆ హెడ్ మాస్టర్ని కరతో కొట్టడం జరిగింది. మరి అటువంటి సిచ్యువేషన్స్ ఈ రోజుల్లో ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయులు కనీసం పిల్లల్ని మందలించడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. రేపు ఆ పిల్లడు బాగుపడాలంటే ఎలా బాగుపడతాడు? కనీసం తప్పు చేసినప్పుడు ఆ మాత్రం మందలించడానికి అవకాశం అనేది ఉండదా? అలాగే తెలంగాణలో స్కూల్లో సిరీస మేడం గారు అని ఆవిడ, ఇంగ్లీష్ మేడం గారు, ఆవిడ పిల్లలు ఎక్కువగా చాలామంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా పైన జుట్టు ఉంచేసి చుట్టూ కట్ చేసి రకరకాల కటింగ్స్తో రకరకాల కటింగ్స్ చేయిస్తున్నారు. దానివల్ల కిస్టమెస్గా ఉంటుంది, డిసిప్లైన్గా ఉండదు అనే ఉద్దేశంతో ఆమె 15 రోజులుగా చెప్తూ ఉంటే పిల్లలు వెనక్కిపోయేసరికి ఆమె కోపం వచ్చి వాళ్ళ జుట్టు కట్ చేసేసి వెళ్ళి కటింగ్ చేసుకొని రండి అని చెప్పేసరికి వాళ్ళే తల్లిదండ్రులతో చెప్తే ఆ తల్లిదండ్రులు వచ్చి స్కూల్ ముందు ధర్నా చేసి మరి ఆ టీచర్ని సస్పెండ్ చేయమని ధర్నా చేశారు. అది తెలిసినటువంటి ఈవో ఆమె ఏకంగా సస్పెండ్ చేశారు. అంటే ఆమె పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలనుకోవడమే తప్ప పిల్లలు రకరకాలుగా హెయిర్ పెంచేసి చుట్టూ రకరకాల కటింగ్స్తోనే వస్తున్నారు. అలాగే టార్న్ జీన్స్ అని శనివారం సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు, ఆ రోజు ఏం చేస్తున్నారంటే టార్న్ జీన్స్ అని చెప్పేసి చిరిగిపోయినటువంటి ప్యాంట్స్ అనమాట, ఇక్కడ 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 రకరకాలుగా చిరిగిపోయి వాళ్ళ శరీరం కనిపిస్తుంది బయటికి, అలాంటి ప్యాంట్స్ వేసుకుని వస్తున్నారు. అయినప్పటికీ కూడా టీచర్స్ అడగడానికి లేదు, మందలించడానికి లేదు, ఏం చేయడానికి లేదు. పిల్లలు విచ్చలవిడిగా వస్తుంటే ఒక క్రమశిక్షణ లేకపోతుంటే రేపు వాళ్ళు ఎలా బాగుపడతారు? తల్లిదండ్రులు మరీ అంత ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు, నమ్మకం ఉండొచ్చు కానీ అమిత నమ్మకం అనేది ఉండకూడదు. అలా ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు వాళ్ళే పాడు చేసే వాళ్ళు అవుతున్నారు. తల్లిదండ్రులు ఏమనకపోతే ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోతే అలాగని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేవు. రేపు పొద్దున ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది? అందుకే ఎవరు కూడా ఒక ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. స్కూల్లో కూడా ఈరోజు పిల్లల్ని చూస్తాం కదా, మాట్లాడితే మాయిస్టర్ సార్ అంటున్నారు, టీచర్స్కి డైరెక్ట్ మాయిస్టర్ సార్ అంటున్నారు. ప్రతిదానికి మా ఇష్టం అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంలో ఒక పద్ధతి ప్రకారం నివసించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. మా ఇష్టం అంటే అవదు, కొన్ని నిబంధనలు పాటిస్తేనే ఆ దేశం సక్రమంగా నడవగలుగుతుంది. లేదంటే అడ్డదిడ్డంగా ప్రవర్తించేలా ఉంటే అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయి, నేరాలు పెరిగిపోతుంటాయి. ఈరోజు పిల్లల్లో చాలామందిలో డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, అలాగే మద్యానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు ఆ మద్యం మంత్రులను, డ్రగ్స్ మంత్రులను వివిధ రకాలైనటువంటి నేరాలు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో నేరాలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని నేరస్తులుగా తయారు చేయడానికి వాళ్ళు ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు. కాబట్టి పిల్లల్ని కొద్దిగా ఒక కన్నేసి ఉంచుతుండండి. డబ్బులు వాళ్ళు ఎంత అయితే అంత ఇచ్చేయడం కాకుండా వాళ్ళు దేనికి తీసుకెళ్తున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారని చూడండి. మొబైల్స్ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూడండి. అలాగే ప్రభుత్వం కూడా సిలబస్లో మోరల్ వాల్యూస్ని బోధించేటటువంటి టాపిక్స్ కొన్ని పెట్టాలి, సపరేట్గా పీరియడ్స్ ఉండి అది అమలు అయ్యేటట్టు పెట్టాలి, సిలబస్ రూపంలో ఇవ్వాలి. పుస్తకాలు ఉంటేనే టీచర్స్ చెప్తారు, కొంతమంది బోర్డులు చెప్తారని, కొంతమంది ఏంటంటే సిలబస్లో రూపంలో ఉంటేనే చెప్తారు. కాబట్టి ఆ రకంగా సిలబస్లో కూడా నైతిక విలువలు చేర్చి పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి చూడాలి. మరి పిల్లల్ని కొట్టకూడదు పెట్టకూడదు అని చాలా రోజుల నుంచి నిబంధన పెట్టారు, అప్పటి నుంచి పిల్లలు మరింత పాడైపోతున్నారు తప్ప ఎవరూ బాగుపడట్లేదు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారంటే వాళ్ళ టీచర్స్ కొట్టకుండా, వాళ్ళ టీచర్స్ తిట్టకుండా పెద్దవాళ్ళు అయిపోయారా? ఇలా కొంతమంది కావాలనే పాడు చేస్తున్నారేమో అనిపిస్తుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకొని ఉపాధ్యాయులకి కొంతమేర, మరీ కొంతమంది ఎవరో అలాకరో ఎక్కడో కావాలని కసేపు కొడితే కొడతారు, కానీ ఏ ఉపాధ్యాయుడికి కూడా పిల్లల మీద ఖర్చుతో కొట్టరు, వాళ్ళు తప్పు చేస్తేనే కొడతారు లేదా తిడతారు.
ఆ మాత్రం దానికి వాళ్ళకి కనీసం అవకాశం కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఎవరి దగ్గర భయపడతారు. సాధారణంగా పిల్లల వయస్సు ప్రభావం వల్ల కొన్ని తప్పులు చేయాలనిపిస్తుంది. దాన్ని మనం బాబు అని అంటే వాళ్ళు వినరు. కొంత భయం కూడా ఉండాలి. ఆ భయం తల్లిదండ్రుల నుంచైనా ఉండాలి, లేదా ఉపాధ్యాయుల నుంచైనా ఉండాలి. మరింకెవరి దగ్గర ఆ భయం ఉండదు. అలా ఈరోజు భయపడడానికి అవకాశం ఇవ్వకపోతే, ఇక్కడ చూసాము టీచర్ కత్తం పట్టుకోకపోతే రేపు పోలీస్ కత్తంకి పని ఎక్కువ అవుతుంది అనేసి, అందుకు ఆ మాత్రం అవకాశం ఇవ్వాలి. అలాగని రాక్షసంగా కొట్టే టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళని నిందించవచ్చు, కానీ చిన్న చేతగా ఆ మాత్రం భయపెట్టడానికి అవకాశం ఇవ్వాలి. మరి అలాగే ఇంకో దగ్గర ఏం జరిగిందంటే, ఒక పిల్లలు ఏంటంటే స్కూల్కి వచ్చి ఇంటర్వెల్ టైంలో పక్కన ఉన్నటువంటి కాలువలోకి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి బట్టలు తడుక్కున్నారు. బట్టలు మార్చుకుని రండి అని చెప్తే టీచరు వాళ్ళు ఏం చేశారు, అక్కడ బట్టలు మార్చుకోకుండా ఇంకొక కాలువలోకి వెళ్ళి లేదా ఇంకొక నిల్వ ఉన్నటువంటి గుంటలోకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ లేదా ఏదో రకంగా వాళ్ళు సరదాగా గడుపుతున్న క్రమంలో చిన్న ప్రమాదవశాత్తు ఒక కుర్రోడు 7 సంవత్సరాల కుర్రోడు చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకి తీరని శోకం అది, చాలా ఇబ్బందికరమే. కానీ అందులో టీచర్ యొక్క పాత్ర ఈ అంటే పట్టించుకోలేదు అని అంటున్నారు. పట్టించుకోలేదు అని అంటే తడిసిపోయినటువంటి బట్టలు మార్చుకుని రెండర్ అని చెప్పడం తప్పేం లేదు. కానీ ఆ టీచర్ చెప్పిన పని చేయకుండా వీళ్ళు వేరే పని చేశారంటే ఆ టీచర్ దగ్గర వాళ్ళకి భయం లేదు, తల్లిదండ్రుల దగ్గర భయం లేదు, ఎవరి దగ్గర భయం లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచడం కోసం కొంత భయపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి అవకాశం కూడా కల్పించాలి ప్రభుత్వం. ప్రతిదానికి చిక్కి మాటికి ఉపాధ్యాయుల్ని బాధ్యం చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని అలాగా నిబంధనలు పెట్టి ఈరోజు పిల్లలు ఏ రకంగా బాగుపడుతున్నారు, ఎక్కడ కూడా ఎవరు ఏ పిల్లలు చూసినా కూడా చాలామంది ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడము, మద్యానికి అడిక్ట్ అయిపోవడము, లేదంటే స్మోకింగ్కి అడిక్ట్ అయిపోవడము, రకరకాల వ్యసనాలతో ఉంటున్నారు. కాబట్టి వీటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రాథమికంగా ప్రభుత్వం పక్కన పెట్టండి. మీ పిల్లల బాధ్యత మీకుండదా? మీ పిల్లలు బాగు చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు తప్ప మరి ఇలా మరి అమిత ప్రేమ చూపించడం, అమితమైనటువంటి నమ్మకం వాళ్ళ పట్ల కలిగి ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళు కావాలని కొన్ని కొన్ని అబద్ధాలు ఆడుకుంటారు. వాళ్ళ మీద వేరే మీద వర్క్ చేసినటువంటి తప్పులు వాళ్ళ మీద వేరే మీద నిలుపుతుంటారు. అలాంటి సందర్భంలో మీరు అర్థం చేసుకొని వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు గమనిస్తుండాలి. మరి ఆ రకంగా మంచి పౌరులను తయారు చేస్తారని కోరుకుంటూ నమస్తే.